లాక్డౌన్ కారణంగా 50 రోజులుగా భక్తులు లేక దర్శనాలు పూర్తిగా నిలిచిపోయాయి. తిరుమల ఆదాయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో హుండీ మొదలుకొని ప్రసాదాలు, అద్దెగదుల విక్రయాలు, ఆర్జిత సేవల ఆదాయము ఆగిపోయింది. దీంతో పైసా ఆదాయం లేక టీటీడీ ఖజానా వెలవెలబోతోంది. ఆర్థికంగా భారీ లోటు కనిపిస్తోంది. లాక్డౌన్లో సుమారు 600 కోట్ల రూపాయల శ్రీవారి ఆదాయానికి గండిపడినట్టు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీటీడీ ఉద్యోగుల జీతాలకు కూడా సమస్య రానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పాత విధానంలోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది టీటీడీ. రెండు వేల 2020-21 టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకారం 3,300 కోట్లు. ఇందులో 1,385 కోట్లు జీతభత్యాలకే సరిపోతోంది. ప్రస్తుతం దేవస్థానంలో 7,400 మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. 14,000 మంది ఒప్పంద కాంట్రాక్ట్ కార్మికులున్నారు. వీరికి జీతభత్యాల రూపంలో 115 కోట్లు చెల్లిస్తోంది టీటీడీ. ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా 1,351 కోట్లు వస్తుందని అంచనా వేశారు. రోజుకు సుమారు 3,70,00,000 రూపాయలు రావాలి. అయితే 50 రోజులుగా భక్తుల దర్శనాలు లేకపోవడంతో టీటీడీ 185 కోట్ల రూపాయల హుండీ ఆదాయం కోల్పోతోంది. విరాళాల్లో 15 కోట్లు రాబడి తగ్గనుంది. లడ్డూ ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవల్లో 2 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతోంది. ప్రసాదాల విక్రయాల ద్వారా ఈ సంవత్సరానికి సుమారు 702 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. ఇందులో సగానికి పైగా ఆదాయం కోల్పోయే పరిస్థితి. వివిధ బ్యాంకుల్లో 13,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. వీటిపై 7,600 కోట్ల రూపాయల వడ్డీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మార్చ్ ఏప్రిల్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టీటీడీ కూడా 50% ఒప్పంద కార్మికులకు 10% కోత విధించింది. అయితే ఈ మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లిస్తామని టీటీడీ చెబుతోంది. రోజువారీ ఆదాయం లేకపోవడంతో డిపాజిట్ల రూపంలో ఉన్న స్వామివారి ఆదాయం కరిగిపోతోంది. దీంతో అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంజనీరింగ్ విభాగంలోనే 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి టీటీడీ ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇదిలా ఉంటే భక్తులను ఎప్పటినుంచి అనుమతిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. లాక్డౌన్ తర్వాత భక్తులను అనుమతిస్తారా? ఒకవేళ అనుమతిస్తే ఎలాంటి నిబంధనలు పెడతారు? దర్శనాల విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత దర్శనాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 40,000 నుంచి 70,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. రద్దీ రోజుల్లో సుమారు 100,000 మంది వరకు దర్శనం చేసుకుంటారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతులను పాటించే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. దీంతో టీటీడీ ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. భౌతిక దూరం పాటించాలంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల కోసం ఆయుర్వేదిక్ టన్నెల్ను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించే అవకాశాలను టీటీడీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ల ద్వారా నిరంతరం శుభ్రం చేసేలా పలు చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా తిరుమల గిరులు మునిపటిలా గోవిందనామస్మరణతో మారుమోగాలంటే మాత్రం ఇంకొంతకాలం వేచి చూడక తప్పేట్టు లేదు.